ట్యాపింగ్ పై సైలెంట్, రెండు రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన గాయనే చెప్తాడు. మీరు కేసీఆర్ మాటలు, రెండు రోజుల్లో మొత్తం మాట్లాడుతూ వివరాలు ఇంత ఇదో అని అంటాడు, పోయి అంటాడు, అది మిమ్మల్ని చూతే బాగా ఇస్తానని చెప్తుంటాడు. రెండు రోజులు అంటే 20 ఏళ్ళైనా కాదు, రేపే అంటేనే పత్తా ఉండదు. రెండు రోజులు అంటే ఎంత అనుకున్నావు? కేసీఆర్ ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై స్పందించారు. 2 రోజులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిజాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానన్నారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి ఇప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో ఏం మాట్లాడినా ప్రమాదమేనని భావించిన ఆయన సైలెంట్ గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు పాపం? నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? చిక్కులే ఈయన చెప్పే నిపుణుడు ఉన్నాడు, ఈయననే పెద్ద నిపుణుడు. నిపుణుడే చిక్కులు ఎదురవుతాయని పెదవి ఇప్పడం లేదా, రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్ వేసినట. కవితను కలవని కేసీఆర్ అరెస్ట్ అయినా నేటికి నెల పూర్తి, సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్ నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి టీఆర్ జైలుకు ఎమ్మెల్సీ కవిత పోతా ఉందట. కవితను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్ అనిల్ బాబా బొమ్మార్తెలు ఇద్దరు కలిసి పోతా పోతారు. కవితను కలవని కేసీఆర్ పోతాడు కాక, ఎవరికి రంది లేదు కవిత అరెస్ట్ అయితే. తండ్రికే లేదా రంది ఏమనుకుంటుంది? తీయాలనుకుంటున్నాడు.